ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం నాయకులు గణంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళూరు చంద్రశేఖర్ రెడ్డి మరియు ఎక్స్ ఎంపీటీసీ కణమతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చిలకలూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అన్న ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడ్డారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్ము తిరుపతిరావు, కొనకల్ల వీర్రాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రారెడ్డి గారిని కూడా నివాళులర్పించాల్సిగా కొన్ని మరి ప్రార్థిస్తున్నాం. మన ఎక్స్ సర్పంచ్ గారైనటువంటి తొమ్మంటి రామారావు గారిని కూడా ఎన్టీ రామారావు గారు నివాళులర్పించి అర్పించాల్సిగా కొన్ని మరి ప్రార్థిస్తున్నాం. మన తర్వాత మన పేగడవరం టీడీపీ నాయకులు చిలుకూరు శ్రీనివాస రెడ్డి గారు, మెడికల్ సార్ శ్రీనివాస రెడ్డి గారిని కూడా మన ఎన్టీ రామారెడ్డి గారికి నివాళులర్పించి నివాళులర్పించాల్సిందిగా కోరుకొని ప్రార్థిస్తున్నాం. మన వార్డు మెంబర్ అయినటువంటి నల్గొండ కృష్ణమూర్తి గారిని ఎన్టీ రామారెడ్డి గారికి ఫోన్ మాలు చేస్తుందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన 9వ వార్డు నెంబర్ అయినటువంటి గంధం వెంకన్న గారిని కూడా మన ఇందిరామారావు గారికి ఫోర్మాల్ వేసి నివాళులర్పించాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. మన సీనియర్ నాయకులు మన పొందుకుమార్ దుర్గారావు గారిని కూడా, మేనేని దుర్గారావుని కూడా ఫోర్మాల్ వేసి నివాళులర్పించాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. మన చింతపూడి మండల మైనార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ ముహిద్దీన్ గారిని కూడా, బాషా గారిని కూడా నివాళులర్పించాలని కోరుకొని ప్రార్థిస్తున్నాం. మన ఎక్స్ ఎంపీటీసీ అయినటువంటి కొనకళ్ళ వీర్రాజు గారిని కూడా మన ఎన్టీ రామారావు గారికి 26వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించాలని కోరు ప్రార్థిస్తున్నాం. మన పాపారావు గారిని కూడా, పాపారావు గారిని కూడా వెళ్ళి పూలమాల వేయాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో కూడా చాటి చెప్పినటువంటి మహనీయుడు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతికి ఇచ్చేసిన మన ప్రగడవరం గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చేసినటువంటి అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మనస్ఫూర్తి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు 26వ వర్ధంతి కార్యక్రమాన్ని మన గ్రామంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న ఎన్టీ రామారావు గారు దాదాపు మరి వారి నెక్స్ట్ జన్మదినం 100వ జన్మదినం అవుతుంది, అంటే ఇప్పుడు 99వ జరుగుతుంది. రేపు మే నెల 28వ తారీఖు జరగబోవు వారి పుట్టినరోజు కార్యక్రమం 100వ పుట్టినరోజు కార్యక్రమం అవుతుంది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా చక్కటి సెలబ్రేషన్ చేసుకుంటే చేయాలని, అలాగనే పెద్దలు గౌరవనీయులు నాయకులు ముత్తారెడ్డి గారు ఉన్నారు, వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 28వ తారీఖుకి జరిగే కార్యక్రమానికి మండలంలో దాదాపు ఇప్పుడు మన 20 పంచాయతీల్లో కూడా 7 పంచాయతీల్లోనే అన్న ఎన్టీఆర్ స్టాకులు ఉన్నాయి. మిగతా 13 పంచాయతీల్లో కూడా ఈ ఎన్టీఆర్ స్టాకుల్ని నిర్మించడం కోసం వారికి ఒక సూచన చేస్తూ ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది 100వ సంవత్సరం కాబట్టి మనం కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది, పార్టీ పరంగా కూడా ఒక నెలకొక ఊరిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇలా నడిపితే బాగుంటుందని సూచన చేస్తూ మరి మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి విచ్చేసినటువంటి ప్రగడవరం గ్రామ పంచాయతీ ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మనం రామారావు గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. రామారావు గారిని గురించి చెప్పాలి అంటే ఒక రోజల్లా సరిపోతుంది. ఆయన ఈ తెలుగు రాష్ట్రంలో, అంటే ఉమ్మడి యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ప్రతి ఇంటిలోనూ కూడా ఆరాధించాల్సినటువంటి నాయకుడు ఆయన.
ఈ ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి ఒక తెలుగు రాష్ట్రం ఉంది తెలుగు ప్రజలు ఉన్నారు అని చాటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళ పార్టీ నాయకులతో సహా ఆంధ్రప్రదేశ్ ఒక అవమానకరమైనటువంటి రీతిలో చిన్నచూపు చూస్తున్న సమయంలో కేవలం తెలుగువారి యొక్క ఆత్మాభిమానం కోసమని తన సినీ రాజకీయ జీవితాన్ని సినీ జీవితాన్ని వదిలిపెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలటువంటి ఆదాయాన్ని వదిలిపెట్టుకొని తెలుగు రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం తన రాజకీయాల్లోకి వచ్చి 9 నెలలు ఒక పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టి రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు ఈనాడు ఒక కొత్త తరాన్ని రాజకీయంగా అందరికీ టికెట్లు ఇచ్చి ఒక కొత్త తరాన్ని రాజకీయాల్లోకి దింపి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఆయన అలాంటి మనిషి తను ముఖ్యమంత్రిగా చేస్తూ ఏ ఆశయాలతోటైతే తను రాజకీయాల్లోకి వచ్చాడో దానికోసమే అహర్నిశలు కష్టపడేటువంటి మనిషి ఏనాడు కూడా ఒక అవినీతి మరకను తనకు అంటించుకున్నటువంటి ఏకైక వ్యక్తి రాజకీయ నాయకులలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఇంటూ ఉన్నారు అంటే ఒక చిన్న అవినీతికి ఒక చిన్న స్వార్థానికి లోబడకుండా తను పరిపాలన సాగించినటువంటి మనిషి ఆయన అంతేకాకుండా కేవలం తను బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాడు ఆయన ఆనాడు మీరు కిలో 2 రూపాయల బియ్యం చూసుకున్నా రామారావు గారు అంటే ఇవాళ రైతు